Hello friends, welcome back to our channel. Chairlift passenger ropeway Bihar Loni, Rajgir Loni, Ratnagiri Kondala Vadda Unna, Vishwasanti Stupam Vaddaku Teesukvelthondi. Bhoomipai 1000 Adugula Ettulo, Thrilling Ride Chestondi, Stupam Chuttu, Pradakshina Chesina Tarvata, Griddha Koota, Konda Vaipu, Nadavandi, Idi, Rendu Sahaja Rathi Guhala Pradesam. Kristu Purvam, 6va Shatabdamlo, Gautama Buddhudu, Ikkade, Tirogamanam Pondi, ఉండి ధ్యానం చేసి తన ఉపన్యాసాలను బోధించారు. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన గయ్య నుండి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజ్గిర్ బౌద్ధులకు పవిత్రమైనది. పురావస్తు సర్వే, పురాతన శిథిలాలు మరియు చారిత్రక జ్ఞాపకాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుహలను ధ్యానం, ఆశ్రయం, కళ, ఖననాలు మరియు ఆరాధన కోసం స్థలాలుగా చూపించాయి. భారతదేశంలో అన్ని మతాల మధ్య గుహలపై బౌద్ధ మతం యొక్క శాశ్వతమైన ఆకర్షణ కొన్ని అద్భుతమైన రాక్ కట్ గుహ కళ మరియు వాస్తుశిల్పంగా వ్యక్తీకరించబడింది. ఈ గుహలు బౌద్ధ సన్యాసులకు ధ్యానం, సన్యాసం మరియు పొదుపు జీవన శైలికి అద్భుతమైన ఒంటరిగా అందించబడ్డాయి. బుద్ధుడు ధ్యానం కోసం రాజ్గిర్ కొండల సహజ గుహలకు వెనుదిరిగాడు. తద్వారా 1000కి పైగా కొనసాగిన సంప్రదాయం ప్రారంభమైంది. బౌద్ధ గ్రంథాలలో బుద్ధుడు కొంతకాలం నివసించి ఉపన్యాసాలు ఇచ్చిన ఇంద్రశాల గుహ ప్రస్తావన ఉంది. బుద్ధుని పరినిర్వాణం తర్వాత మొదటి బౌద్ధ మండలి సమావేశమైన 7 సప్తపర్ణి గృహలు కొండలలో పొందుపరచబడ్డాయి. ఇక్కడే బౌద్ధ పవిత్రమైన త్రిపిటిక మౌఖిక సంప్రదాయంలో పాళీ భాషలో రూపొందించబడింది. 3 శతాబ్దాల తర్వాత బౌద్ధ మతం అశోక చక్రవర్తి నుండి మరియు స్థూపాలు, అశోక శాసనాలు మరియు మఠాల నుండి ప్రోత్సాహాన్ని పొందింది. కొండలలో కృత్రిమ రాతితో కత్తిరించిన గుహలు చెక్కబడ్డాయి. గయ్యా నుండి కేవలం 24 కిలోమీటర్ల దూరంలో బరాబర్ గుహలు మరియు జెహనాబాద్లో నాగార్జున కొండలు ఉన్నాయి. ఇవి భారతదేశంలోని పురాతనమైన రాతి గుహలుగా పరిగణించబడుతున్నాయి. ఏకశిలా గ్రానైట్ కొండ నుంచి చెక్కబడిన ఈ గుహలు అంతర్గత రాళ్ళు, చెక్కిన గదులు మరియు భారీ తోరణాలపై మెరిసే మెరుపుతో ఆ కాలంలోని గొప్ప నైపుణ్యాలను చూపుతాయి. లోమాస రిషివావ్ అద్భుతమైన లాటెస్ వర్క్ చెక్కడం మరియు దాని వంపు ప్రవేశద్వారం మీద స్తూపానికి నివాళులర్పిస్తున్న ఏనుగుల వరుసలు ఉన్నాయి. మౌర్య సామ్రాజ్యం క్షీణించిన తరువాత అనేక మంది సన్యాసులు పారిపోయారు మరియు ఆంధ్రలోని శాతవాహనుల నుంచి ఆశ్రయం మరియు ఆశ్రయం పొందారు. విశాఖపట్నం సమీపంలో అనేక బౌద్ధ రాతి గుహలు, అక్కడ లభించిన అనేక బౌద్ధ గుహలు మరియు శిల్పాలు బౌద్ధ సన్యాసులు వాటిని తమ నివాసంగా ఉపయోగించుకున్నారని సూచిస్తున్నాయి. అయినప్పటికీ జైన మరియు హిందూ ఉనికికి సంబంధించిన సూచనలు కూడా ఉన్నాయి. విజయవాడలోని ధనంకోడ కొండలోని బౌద్ధ గుహ ఇటీవలి ఆవిష్కరణలో ఒకటి. రాజస్థాన్లోని కోటలు మరియు హవేలీల యొక్క ప్రసిద్ధ చిత్రాలలో తూర్పు జలావర్ జిల్లాలోని లాట్రైట్ కొండల్లోని వివిధ బౌద్ధ గుహలు పర్యటకులచే గుర్తించబడవు. హత్యాగౌడ్ మరియు బినయ్గా యొక్క సాదా రాతి గుహల నుంచి జీవిత పరిమాణంలో బుద్ధ శిల్పాలు, స్తూపాలు మరియు చైత్యాలతో మరింత విశదీకరించబడినవి కొల్విలోని 50 గుహల సముదాయం. కాలక్రమేణా చాలా గుహలు శిథిలమయ్యాయి, కానీ చెక్కు చెదరకుండా నైపుణ్యం కలిగిన శిల్పాలను చూపుతాయి. అది ఫ్రెండ్స్ చూసారుగా, ఇది వాళ్ళ తాజా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్